ఈరోజు మరొక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా గులాబీ మొక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ వీళ్ళు గులాబీ ప్లాంట్స్కి గ్రాఫ్టింగ్ ఎలా చేస్తారు అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గులాబీ ప్లాంట్స్ని గ్రాఫ్టింగ్ చేయడానికి ఫస్ట్గా వీళ్ళు మెచ్యూర్ ప్లాంట్స్ కటింగ్స్ తీసుకొచ్చి ఇలాగా భూమిలో నాటుతారు అవి చిగుర్లు వచ్చిన తర్వాత మార్కెట్లో దొరికే పూల మార్కెట్లో కటింగ్స్ ఉంటాయి కదా అవి వాటి కన్నులు అంటారు ఆ కన్నులు తీసుకొచ్చేసి ఇలాగా నాటు గులాబీ ఇలా మొక్కల యొక్క కాండాన్ని లైట్గా తొలిచి ఇట్లా బెండ్ చేసి ఆ బెండ్ మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ మధ్యలో మనం తెచ్చుకున్న మార్కెట్లో నుంచి తెచ్చుకున్న హైబ్రిడ్ గులాబీ మొక్కల యొక్క కన్నుల్ని లోపల ఇట్లాగా గుచ్చు పెడతారనమాట చూస్తున్నారు కదా ఇవే బయట నుంచి తీసుకొచ్చిన రకరకాల కలర్స్తో కూడిన గులాబీ మొక్కల యొక్క కన్నులు ఇలా పెట్టడం వల్ల కొన్ని రోజుల తర్వాత దీని నుంచి మొలకొస్తుందండి మొలకొచ్చిన తర్వాత పైన కొమ్మల్ని చూశారు కదా పక్కన పడేసారు అలా కొమ్మలు ఎక్కువగా ఉంటే వాటిని తీసేస్తారు ఈ స్పాట్ బాగా బయటకు వచ్చిన తర్వాత ఇంకా రిమైనింగ్ ఏమన్నా చిన్న చిన్న కొమ్మలున్నా కానీ అవి మొత్తం తీసేసి ఓన్లీ ఈ యొక్క అంటుగా అంటు కావాల్సిన ఆ ఒక్క స్పాట్ని మాత్రమే వాళ్ళు ఎంకరేజ్ చేస్తారన్నమాట రిమైనింగ్ అన్ని తీసేస్తారు తర్వాత ఇలాగా పేపర్తో పైన కింద కట్టేస్తారు గాలి తగలకుండా గాలి తగిలితే ఏమవుతుందంటే అది డ్రై అయిపోయి చనిపోయే అవకాశం ఉందన్నమాట అందుకని ఇలా చేస్తారు ఇలా తయారు చేసిన గులాబీ ప్లాంట్స్ని మార్కెట్లో వీళ్ళు థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ దాకా విక్రయిస్తూ ఉంటారండి డైరెక్ట్గా కావాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కొంతమంది తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ నుంచి మా హైడ్రో పవర్ ప్లాంట్కి కావాల్సిన చాలా మొక్కలని అయితే తెప్పిస్తూ ఉంటాం మేము మీకు చూపిస్తాను స్క్రీన్ మీద ఎంత పెద్ద మొక్కలు అయినాయో వాటికి ఎలా గులాబీ పూలు వచ్చినాయో చూడవచ్చు మీరు ఇలా మనం కూడా ఒకే మొక్కకి డిఫరెంట్ డిఫరెంట్ ఆంట్లు కట్టుకోవచ్చండి నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండిపోతుందండి చూస్తున్నారు కదా వీటి పేరు స్ట్రాబెరీస్ ఇవి బాగా మెచ్యూర్గా కనిపిస్తూ ఉన్నాయి కదా అన్ని ఫ్రూటింగ్తో అవునండి ఇవి మెచ్యూర్ ప్లాంట్సే వీటి ఏజ్ వచ్చేసి సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ ఉంటుంది ఈ వీడియో నేను ఒక స్ట్రాబెర్రీ పొలంలో తీసాను ఇక్కడ వారు ఎవరికి కావాల్సిన మొక్కల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని చెప్తే వాళ్ళు తీసి మంచిగా ప్యాక్ చేసి కొరియర్ ఫెసిలిటీస్తో ఇస్తారనమాట ఇలా ప్యాక్ చేస్తారు నేనైతే ఫ్లైట్లో తీసుకొచ్చుకోవాలి కాబట్టి ఎక్కువ వెయిట్ ఉండకూడదని మట్టి తగ్గించుకొని తీసుకొచ్చుకున్నాను నేను ఎలా తీసుకొచ్చుకున్నాను నాకు ఎంత కాస్ట్ పడింది ఒక్కొక్క ప్లాంటు అనేది నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తానండి ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్